హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిద వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఇక్కడ నేనైతే చిన్నులపాయలు అన్నవి పైన స్కిన్ పీల్ చేసేసుకుంటున్నానండి. రెగ్యులర్గా నేను మార్నింగ్ ఇలాగా చిన్నులపాయలు తేనె కలిపి తీసుకుంటూ ఉంటాను కదా, అదైతే అయిపోయింది. మళ్ళీ దాన్ని అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. దానికోసం అయితే ఇక్కడ నేను ఒక 50 grams వచ్చేసి చిన్నులపాయలు అన్నవి తీసుకున్నాను. ఇది డైలీ మార్నింగ్ మనం ఎంటీ స్టమక్తో తీసుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. మెయిన్గా వెయిట్ లాస్ అయితే అవుతాము, అలానే మనకి బ్లడ్ థిక్నెస్ కూడా తగ్గిపోతుంది అన్నమాట డైలీ ఇది తీసుకోవటం వల్ల. ఫస్ట్లో అయితే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. చిన్నులపాయలు అన్నవి కొద్దిగా ఘాటు ఉంటాయి కదండి, అలాగా ఫస్ట్ అయితే కొద్దిగా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అయితే మనకు కూడా అలవాటు అయిపోతుందిలేండి. ఇలాగా స్కిన్ అన్నది పీల్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా ఘాట్లు పెట్టేసుకోవాలి దీన్ని, లేదు అంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను రెండు విధాలుగా అయితే చేసేసుకుంటున్నాను. ఇట్లాగా ఒక ఘాట్లు అయితే పెట్టుకున్నానండి, ఇలా ఘాట్లు పెట్టేసుకొని వేసుకున్నా సరిపోతుంది. మనకి దీనివల్ల ఎక్స్ట్రా ఫ్యాట్ ఏమైనా ఉన్నా కానీ పూర్తిగా తగ్గిపోతుంది అన్నమాట మనకి. ఇన్నిసార్లు నేను ఎందుకు చెప్తున్నాను అంటే దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా ఆ పని అయితే కొద్దిగా పాపకైతే విచ్చేసాను నేను. ఇంకా మార్నింగ్ పాలు అన్నవి కాగబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఈవినింగ్ కల్లా పైకి ఇలాగా మీగడ అన్నది వచ్చేస్తుంది కదా, ఇంకా ఒక రోజు ఉంచాము అంటే ఇంకా బాగా వస్తుంది. ఇంకా ఈరోజు ఈవినింగే నేను దీన్ని అయితే బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఒక 10 days క్రితం అయితే నేను మీగడ్ని స్టోర్ చేసి పెట్టుకున్నాను కదండి, దాంట్లోనే వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఇలాగా మీగడ అన్నది స్టోర్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు మనం ఘీ అన్నది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. బయట కొనుక్కునే దానికన్నా ఇంట్లో చేసుకునే దానికి తేడా ఉంటుంది కదా, కాబట్టి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. కొద్దిగా వెన్న అన్నది పక్కన పెట్టేసుకుంటూ ఉంటాను. పిల్లలకి దోశల్లో కానీ ఏమన్నా బర్గరు అవి చేసినప్పుడు పిల్లల కోసం అని పక్కన పెట్టేసుకుంటూ ఉంటాను నేను వెన్నని. అలానే కొద్దిగా ఘీ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా దీన్ని మళ్ళీ మనం డీప్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేయాలండి. మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టాము అనేసి అంటే స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోవాలి. ఇంకా ఈలోపు పాప అయితే వీటిని ఇలాగా కట్ చేసేసింది. ఇప్పుడు ఒక హనీ బాటిల్లోగా అయితే దీనిని వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని మనం ఎర్లీ మార్నింగ్ తీసుకున్నాము ఎంటీ స్టమక్తో అనేసి అంటే చాలా మంచిగా పనిచేస్తుంది అన్నమాట. రిజల్ట్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి దీని ద్వారా. ఫస్ట్లో నేను హాట్ వాటరు జీరా వాటర్ అవి తీసుకునేదాన్ని, కాకపోతే ఇది తెలిసిన తర్వాత దీన్ని కూడా ట్రై చేశాను. చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా పర్లేదు, బయట పెట్టుకున్నా కానీ పర్లేదండి, ఇవి పాడైపోయే ఛాన్సెస్ అయితే ఏమీ ఉండవు. ఇంక ఇలా అయితే నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇది ఒక 15 days వరకు వచ్చేస్తుంది నాకైతే. ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత నేను వంట అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఆడవారికి పెద్ద పని అనేసి అంటే వంటే కదా, ఏమి చేసినా చేయపోయినా వంట అన్నది ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంకా స్టవ్ మీద అయితే నేను రైస్ పెట్టేశానండి, పక్కన పాలు కూడా పెట్టేసుకున్నాను. పాలు కాగితే అవి తోడివేద్దాం అనేసి. ఇంకా తర్వాత వాటి పని అయ్యేలోపు నేనైతే ఇక్కడ వంకాయలు అన్నవి కట్ చేసేసుకుంటున్నానండి. ఈరోజు నైట్ డిన్నర్లోకి వంకాయ టమాటా అయితే చేస్తున్నాను. ఇవి వచ్చేసి గుత్తి వంకాయ అండి, వైట్ది. మసాలా ఏం పెట్టట్లేదు నేను, గుత్తి వంకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. వీలైనంత వరకు మసాలాలు తగ్గిస్తూనే ఉంటాను నేను. మసాలా వంకాయ చేసుకుంటే బాగుంటుంది కానీ నైట్ టైం మసాలా ఎందుకులే అనేసి నేనైతే ఈరోజు టమాటా వేసే కర్రీ అన్నది ప్రిపేర్ చేస్తున్నానండి. త్వరగా అయిపోయే కర్రీ ఏంటి అనేసి అంటే నాకు తెలిసినంత వరకు
ఈ వంకాయ కర్రీ అనేసి నేనైతే అనుకుంటాను. నాకు చాలా త్వరగా అయిపోతుంది అనేసి అనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడైనా మార్నింగ్ నేను లేట్గా లేచినప్పుడు పిల్లల లంచ్ బాక్స్లోకి త్వరగా అయిపోయే కర్రీ చేయాలి అంటే వెంటనే నాకైతే ఈ వంకాయ టమాటా కర్రీ గుర్తొస్తుంది. ఇంకా అదే చేస్తూ ఉంటాను. ఇక్కడ నేను హాఫ్ కేజీ వంకాయలను అయితే తీసేసుకున్నాను. మనకు ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ కట్ చేసుకున్న వంకాయలను అయితే వేసేసుకుంటున్నాను. అలానే టమాటో వేసేసి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. త్వరగానే సాఫ్ట్ అయిపోతుందిలేండి వంకాయ అన్నది. ఇలాగ చూసుకుంటూ కలిపేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా కానీ బాగానే ఉంటుంది కదండి. పిల్లలకి స్కూల్లోకైనా కానీ బాగానే ఉంటుంది, లంచ్ బాక్స్లో కూడా. చూడండి ఇలాగ కర్రీ అన్నది సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కారం అన్నది యాడ్ చేసేస్తున్నాను. హార్డ్లీ ఒక 10 మినిట్స్లో మన కర్రీ అన్నది ప్రిపేర్ అయిపోతుందండి. కర్రీ బాగా మనకి జ్యూసీగా వస్తుందన్నమాట. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. గుత్తి వంకాయ కన్నా నల్ల వంకాయలు అయితేనే ఇంకా టేస్ట్గా ఉంటాయండి. ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకోవటం కోసం మసాలా వంకాయ అయితే గుత్తి వంకాయతో చేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. ఇలా కూడా బాగానే ఉంటుంది, కాకపోతే టేస్ట్ వైజ్ చూసుకుంటే ఇంకొంచెం ఎక్కువ బాగుంటుంది మసాలా వంకాయ అన్నది. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి నాది. ఇంకా అమ్మ ఊరు నుంచి వస్తూ కొన్ని అరిసెలు అయితే తీసుకొని వచ్చింది. ఇంకా వాటిని అయితే పిల్లలకి ఇచ్చేస్తున్నాను. స్కూల్ నుంచి వచ్చేసారు ఫ్రెష్ అయిపోయి, ఇంకా ఇవి తినేసి వాళ్ళ వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకుంటారు వాళ్ళు. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఏమి స్నాక్స్ ఇవ్వాలా అనేసి ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉంటాం కదా. ఇలా పిల్లలకి వెంటనే ఇచ్చేసే స్నాక్ ఏదన్నా ఉంటే బాగుండు అనేసి అనిపిస్తుంది నాకైతే. ఇంకా పాప అయితే తన వర్క్ అన్నది స్టార్ట్ చేసేసుకుంది. ఈరోజు ప్రాజెక్ట్కి ఏదో డిజైన్ కోసం అనేసి ఇలా పేపర్తో ఫ్లవర్స్ అన్నవి చేసుకుంటుంది తను. ఇలాంటి పేపర్ ఫ్లవర్స్ ఇలాంటివన్నీ చేసుకుంటూనే ఉంటుందిలేండి. తన పని అయితే తను చేసేసుకుంటూనే ఉంటుంది అన్నమాట. మనమేమి హెల్ప్ చేయాల్సినంత అవసరం ఏమి లేదు. చాలా ఈజీగానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఇది ఇలాగా ఫోల్డ్ చేసేసుకోవాలి పేపర్ని. ఇక్కడ గ్రీన్ కలర్ పేపర్ తీసుకుంది అన్నమాట. ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఏదో ఒక డిజైన్స్ వేయాలి అనేసి అన్నారు. మొన్నటి వరకు స్కెచ్ పెన్స్ అయితే యూజ్ చేసింది, ఇంకా క్రియేటివిటీ కావాలి అనేసి అన్నారంట. అందుకోసం అనేసి ఇలా అయితే ట్రై చేస్తుంది. మనకి నచ్చిన ఫ్లవర్స్ అన్నవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. చాలా ఈజీగానే అయిపోతుంది ఇది. మనకి నచ్చిన కలర్స్ తోటి నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్లో మనకి ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు బుక్స్కి మీద పేస్ట్ చేయటం కోసమే కాబట్టి కొన్ని ప్రిపేర్ చేసుకుంది తను. అదే మనం ఇంటికి వాల్ మీద స్టిక్ చేయాలి అనేసి అనుకుంటే మనకి ఎన్ని కావాలంటే అన్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు.
ఇలాగా వాటిల్ని అయితే కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా గ్లూ అంటిచ్ చేసి ఇట్లా స్టిక్ చేసాము అంటే స్టిక్ అయిపోతుందన్నమాట. కొద్దిగా సేపు ఇలా వదిలేసేయాలి మనం స్టిక్ చేసిన తర్వాత, అప్పుడు గట్టిగా పట్టుకుంటుంది గ్లూ అన్నది. నేను మొన్న మీషోలో పాప కోసమని ఇలా కలర్ పేపర్స్ అయితే తెప్పించానండి, 100 కలర్స్ పేపర్స్ తెప్పించాను. 2 ప్రాజెక్ట్ వర్క్స్కి పేపర్స్ అన్నీ అయిపోయినాయి, ఇక మళ్ళీ ఇంకొకటి అయితే బుక్ చేసుకోవాలి. కలర్స్ అయితే బాగున్నాయి, పేపర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బయట కంపేర్ చేసిన దానికన్నా కూడా అమౌంట్ కూడా తక్కువే ఉంది, పేపర్ క్వాలిటీ కూడా తక్కువ బాగుంది. ఇలాగా మనకి నచ్చిన కలర్ తీసుకొని నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవటమేనండి. ఈ విధంగా అయితే ఫ్లవర్ అన్నది మనకి ప్రిపేర్ అయిపోతుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాగ అన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత తను ఈరోజు తెలుగు ప్రాజెక్ట్ వర్క్ మీద ఇవైతే పేస్ట్ చేయాలంట. మొన్నటి వరకు డిజైన్స్ అయితే వేసింది, ఇంకా ఈరోజు అయితే ఇవి స్టార్ట్ చేసేసింది. ఇవ్వండి, మొన్నటి వరకు ఇలా డిజైన్స్ అయితే వేశారు, ఇంకా టీచర్ ఇలా వద్దు వేరేగా క్రియేటివిటీ చేయండి అనేసి అన్నారంట, అందుకోసమని ఇలాగ పేపర్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. ఈ డిజైన్స్ వేయటంలోనే పిల్లలకి బాగా టైం అనేది ఎక్కువైపోతుందండి, నైట్ 1-2 కూడా అయిపోతుంది ఒక్కోసారి వర్క్ కంప్లీట్ అయ్యేటప్పటికి. మళ్ళీ ఏ రోజు ఆ రోజు చేసేసుకుంటేనే త్వరగా అయిపోతుంది కదా అనేసి ఆ టైం వరకు కూర్చొని చేస్తూనే ఉంటుంది. ఇంకా ఇలాగా బుక్ మీద అయితే అన్నీ పేస్ట్ చేసేసుకొని కొద్దిగా వాటికి డిజైన్స్ అయితే వేసేసుకుంది తను. మధ్యలోనే కొన్ని లీవ్స్ కూడా కట్ చేసేసుకుంది అదే పేపర్ యూజ్ చేసేసి, చాలా మంచిగా వచ్చింది అనేసి అనిపించింది నాకైతే. ఆ ఫ్లవర్స్ అన్నిటినీ ఒక గ్లూ స్టిక్ తీసుకొని దాని మీద దాంతో అయితే పేస్ట్ చేసేసుకుందండి, పేస్ట్ త్వరగానే ఆరిపోతుంది ఆ గ్లూ అన్నది కూడా. మనం ఒకటి పేస్ట్ చేసేలోపు ఇంకోటి అయితే మనకి ఆరిపోతుంది అన్నమాట, ఊడిపోవట్లేదు, బాగానే ఎక్కువసేపు అయితే ఉంటుంది అది, చూడాలి మరి. వీళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ అయితే నెక్స్ట్ ఇయర్ పిల్లలకైతే చూపిస్తున్నారు అంట, ఇంకా అప్పటి వరకు ఉంటుందో ఊడిపోతాయో కానీ తెలియదు మరి. ఇలాగ అయితే స్టిక్ చేసేసింది అన్నిటినీ. టోటల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసిందండి, చాలా బాగొచ్చింది. తల్లిని కదా, పిల్లలు ఏది చేసినా కానీ తల్లికి అయితే బాగానే నచ్చుతుంది కదా, నాకైతే నచ్చిందండి ఇది. మరి మీకు ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. దీనికి కొద్దిగా డెకరేషన్ కోసం అని ఆ పేపర్ తోటి కొద్దిగా లీవ్స్ లాగా చేసేసి అవి కూడా స్టిక్ చేసేసింది. ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చిందన్నమాట. ఇంకా పాలు కూడా చల్లారిపోయినాయండి, పాలు తోడు కూడా వేసేసాను. ఇంకా మార్నింగ్ కల్లా పాలు మీగ పెరుగు అన్నది రెడీ అయిపోతుందన్నమాట. ఇదేనండి ఈరోజుకి నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను, అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.